Friends, welcome to my channel. Today, our topic is how to learn English. ఇక్కడ ఏమవుతుందంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి చిన్నపంచి ఏముంటుందంటే ఒక భయం ఉంటుంది. ఎలాంటి భయం ఉంటుంది? రకరకాల మనకు డౌట్స్ ఉంటాయి. మనకు ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనము, బేసికల్గా మనకు బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి, లేదా లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మనకేముంటుందంటే ఒక చిన్నపంచి ఒక భయం ఉంటుంది. అదేంటది? ఫియర్. ఫస్ట్ భయం ఉంటుంది. సో మీరు భయపడినన్ని రోజులు మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. మీరు భయాన్ని తగ్గించుకుంటే తప్ప మన ఇంగ్లీష్ మాట్లాడేది చూడండి. సో జనరల్గా మనకేమవుతుంది, నేను తప్పు మాట్లాడతానేమో, లేదు వాళ్ళు ఏమనుకుంటారో అలాంటి సందేహం ఉంటుంది. అంటే అది భయం. సో అలా భయపడడం వల్ల మనకేమవుతుంది అంటే మీరు అక్కడ ఆగిపోతుంటారు. నెక్స్ట్ ఏంటి? షై. అంటే మీరు సిగ్గుపడుతుంటారు. అరే నేను సిగ్గుపడడం అంటే ఏంటి? నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు. సో ఆ సిగ్గుపడడం వల్ల ఏమవుతుందంటే మీరు మా ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనే సిగ్గు. ఆ సిగ్గు వల్ల మనం ఏమవుతుంది, మన ఇంగ్లీష్ ఆగిపోతుంది, అంటే మన లాంగ్వేజ్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటి? ఎజిటేషన్. అంటే మీరు సందేహిస్తుంటారు. ఏంటి ఈ సందేహం అంటే ఏంటి? అది రైట్ ఏమో, రాంగ్ ఏమో, నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, అది మాట్లాడితే రాంగ్ ఏమో, నా గ్రామర్ రాదేమో, గ్రామర్లో ఏమైనా మిస్టేక్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారేమో అనే సందేహం వల్ల మీకు ఏమవుతుంది, మీరు అక్కడ ఆగిపోతుంటారు. నెక్స్ట్ ఏంటి? డౌట్స్. మీకు డౌట్స్ ఉంటాయి. ఏం డౌట్స్ ఉంటాయి? ఇది ఇక్కడ కెన్ వాడాలా, కుడ్ వాడాలా, షుడ్ వాడాలా, వుడ్ వాడాలా. సో ఆ డౌట్ వల్ల మనకి ఏమవుతుందంటే మనం అక్కడే ఆగిపోతుంటాం. అంటే క్లారిటీ లేదు మనకు. నెక్స్ట్ ఏంటి? మిస్టేక్స్. మీరే మనమేమనుకుంటామంటే మనం నేను తప్పులు మాట్లాడుతున్నానేమో, నా గ్రామర్ మిస్టేక్ ఉందేమో, వాళ్ళు ఏమనుకుంటారో, నేను రైట్ మాట్లాడి ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అనే మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ వల్ల మీకు ఏమవుతుంది, నేను మిస్టేక్ మాట్లాడుతున్నానే సందేహంలో మీరు అక్కడే ఉండిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఫీలింగ్ వాట్ అదర్స్ థింక్. మనమేమనుకుంటామంటే ఎల్లప్పుడు కూడా మనం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి షర్ట్ వేసుకోవాలి, ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలి, మనం ఎలా ఉన్నాం, కటింగ్ ఎలా ఉంది, ఇలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటారో, రైట్? నేను మాట్లాడిన తప్పేమో, వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, కలీగ్స్ ఏమనుకుంటారో, ఆఫీసర్ ఏమనుకుంటాడో, ఫ్రెండ్ ఏమనుకుంటాడో, అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచిస్తున్నాం. కానీ అది ఆలోచించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ గురించే థింక్ చేస్తుంటాం మనం. అప్పుడు మనం ఏమవుతుంది, మనము ఈ థింకింగ్ చేయడం మానేయాలి. సో వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మీరు ముందుకెళ్తేనే మనకి ఏమవుతుంది, లాంగ్వేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఆపర్చునిటీ. మీరేం చేస్తుంటారంటే రేపు పొద్దున మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం, ఒక మీటింగ్లో మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకుంటుంటాం. అంటే ఆపర్చునిటీ గురించి మీరు వెయిట్ చేస్తుంటారు. ఆపర్చునిటీ అనేది రాదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి చూడండి, ప్రిపరేషన్. మనం ఏం చేస్తుంటామంటే ప్రిపేర్గా ఉండం. సడన్గా మీకు ఒక ఛాన్స్ వచ్చింది అంటే ఏంటి, మీరు ప్రిపేర్గా లేరు, అంటే మీరు మాట్లాడలేరు. మీకు ఒక ఫంక్షన్ జరిగింది, ఒక మీకు ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడాలి. మీరు ముందు ప్రిపేర్ కారు, డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడదాం అనుకుంటారు. అప్పుడేమవుతుందంటే అక్కడ మీరు స్టక్ అయిపోతారు, రైట్? నెక్స్ట్ ఏంటి, మనం స్టక్ అవుతుంటాం. ఎందుకు స్టక్ అవుతుంది? మన భాష స్టక్ అయిపోతుంది. ఎందుకు స్టక్ అవుతుందంటే అక్కడ మనకి ఏమవుతుందంటే మనకు ఆ వొకాబులరీ రైట్గా ఉండదు, మీరు ప్రిపరేషన్ ఉండదు, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, నెక్స్ట్ ఆ వర్డ్స్ మనకు గుర్తురావు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ స్పీచ్ అనేది స్టక్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఆగిపోతుంటారు. అప్పుడు థ్యాంక్ యూ చెప్పి ఆపాల్సి వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఏంటి, గ్రామర్. ఈ గ్రామర్ అనేది మనకు వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అని మనం థింక్ చేస్తుంటాం. అవి నేర్చుకొని ఏంటంటే మనం మాట్లాడినప్పుడు గ్రామర్ గురించి థింక్ చేయకూడదు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వస్తుందో లేదా థింక్ చేయాలి మనం. అంటే మనం మాట్లాడుతూనే వెళ్ళాలి. అంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఏమవుతుంది, అక్కడే మీరు ఆగిపోతారు. ఇది ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లీవ్ ఎజిటేషన్. అంటే మీరు సందేహాలను ఆపేసేయాలి. అది రైటా రాంగా అనే ఉద్దేశం ఏం చేయాలంటే మనం ముందుకెళ్ళిపోవాలి. అంటే మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే తప్పులు అనేవి కామన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎంఏ చేసినప్పుడు అక్కడ ప్రొఫెసర్ కూడా మాట్లాడుతుంటారు. ఏంటి, రాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అంటే ఎక్కడైనా సరే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, కాలేజీలు కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎక్కడైనా సరే మిస్టేక్స్ అనేవి కామన్. సో ప్రొఫెసర్లే తప్పులు మాట్లాడుతున్నప్పుడు మనం తప్పులు మాట్లాడడం అనేది తప్పే కాదు, అది రైటే. తప్పుల ద్వారానే మనం తెలుసుకోవాలంతే. సో ఆ తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ మాట్లాడాలి. కానీ నేను తప్పు చేయను, రైట్ అన్ని కరెక్ట్ చేసుకొని మాట్లాడతానంటే అప్పుడేమవుతుంది, మీరు మాట్లాడలేరు. ఇంకా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, మీరు అక్కడే ఉండిపోతారు. ఎప్పుడు కానీ అన్ని తప్పులన్నీ సరి చేసుకొని గ్రామర్ మొత్తం నేర్చుకొని నేను రేపు మాట్లాడతాను, ఎల్లుండి మాట్లాడతాను, నెక్స్ట్ ఇయర్ మాట్లాడతాను అంటే మీ అలా ఏళ్ళు గడిచిపోతాయి, కానీ మీరు ముందుకెళ్ళలేరు. కాబట్టి మనం ఏం చేయాలి, తప్పు రైట్ ఫస్ట్ మాట్లాడడం ప్రారంభించాలి. నెక్స్ట్ ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి. అంటే రైట్ సెంటెన్స్, ఒక సరి అయిన వాక్యాన్ని మీరు నిర్మించుకోవడం నేర్చుకోవాలి. అంటే మీకు గ్రామర్ వచ్చి ఉండాలి. అవి నేర్చుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, టెన్సెస్ రావాలి, ఆగ్జిలరీ వర్బ్స్ రావాలి, ఇవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇంతకంటే ముందు ఏంటి, ఫస్ట్ రైట్ రాంగ్ మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్. మీకు ఇంగ్లీష్ బాగా రావాలంటే యూట్యూబ్ వీడియోస్ చూడండి.
అక్కడ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాంట్లో ఏముంటుంది, స్క్రోలింగ్ వస్తుంటుంది, లేదా యాడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్స్లో ఆ యాడ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు. ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏదైనా కోచింగ్ సెంటర్ కానీ, లేదన్నా సరే ఏదైనా యాడ్ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు ఇంగ్లీష్లో. అది మనం బాగా వినాలి. వినడం వల్ల మనకి ఏమవుతుంది, మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్త వొకాబులరీ మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్క్రోలింగ్స్. చూడండి, మనం డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం, తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సబ్జెక్ట్, ఏదో ఒక సినిమా చూస్తున్నప్పుడు అది యూట్యూబ్లో కానీ జనరల్ టీవీలో కానీ చూస్తుంటే స్క్రోలింగ్స్ వస్తుంటాయి. ఆ స్క్రోలింగ్స్ వల్ల మనము ఆ భాష నేర్చుకోవచ్చు, అవి మనం అండర్లైన్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, వొకాబులర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సెంటెన్స్ కూడా ఒక పెద్ద సెంటెన్స్ మనం షార్ట్గా చెప్పవచ్చు. ఎందుకు, వాళ్ళు చాలా వాళ్ళు నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి బాగా చెప్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే స్క్రోలింగ్ వల్ల మనకు వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మాధవన్ ప్రకాష్ రాజ్. సో మీరు బాగా ఇన్స్పైర్ కావాలంటే ఈ స్పీచెస్ చూడాలి యూట్యూబ్లో, టెడెక్స్. అంటే ఏంటి, ఈ మాధవన్ స్పీచెస్ కానీ, ప్రకాశ్ స్పీచెస్ కానీ, నెక్స్ట్ ఓవైసీ బ్రదర్ స్పీచెస్ కానీ, వీళ్ళ స్పీచ్లు బాగా వింటుంటే మనకు ఉత్సాహం వస్తుంది. అరే ఇంగ్లీష్ ఇలా మాట్లాడవచ్చా, ఇంత బాగా నేర్చుకోవచ్చా, ఇంత బాగా మాట్లాడవచ్చా అనేది మాకు ఉత్సాహం పెరుగుతుంది. మీకు ఇన్స్పైర్ కావచ్చు వాళ్ళ స్పీచెస్ చూసి. సో ఇంగ్లీష్లో వాళ్ళ స్పీచెస్ బాగా వినాలి, వాళ్ళ టోన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, ఇవన్నీ నేర్చుకోవచ్చు వాళ్ళ ద్వారా, అంటే వినడం వల్ల బాగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, కార్టూన్స్, డాక్యుమెంటరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్టూన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కథలు ఉంటాయి, మోరల్ స్టోరీస్ కానీ, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ యూట్యూబ్లో బాగా వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. దానివల్ల మనకి ఏమవుతుంది, గతంలో ఒక స్టోరీ ఎలా చెప్పొచ్చు, ఫ్యూచర్ ఎలా చెప్పొచ్చు, ఒక స్టోరీని ఎలా చెప్పొచ్చు, వాళ్ళు ఎలాంటి వర్డ్స్ వాడుతున్నారు, ఆ కథల ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, డాక్యుమెంటరీస్. టీవీలో డాక్యుమెంటరీస్ ఉంటాయి, కాశ్మీర్ గురించి కానీ, కన్యాకుమారి గురించి కానీ, దేని గురించి అయినా సరే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. స్లోగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది అది. సో డాక్యుమెంటరీస్ చూడాలి. నెక్స్ట్ ఏంటి, కార్టూన్స్ చూడాలి. స్పీచెస్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్దిమంది వక్తలు ఉంటారు, వాళ్ళు స్పీచ్లు బాగా ఇస్తుంటారు ఇంగ్లీష్లో, అవి మనం బాగా అబ్జర్వ్ చేయాలి, వినాలి బాగా. నెక్స్ట్ ఏంటంటే లిజన్. లిజనింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఇంగ్లీష్ బాగా వింటుండాలి. మనకి తెలుగు ఎలా వస్తుంది, చిన్నప్పటి నుంచి మన మదర్ మాట్లాడుతుంది తెలుగే కాబట్టి మనకు తెలుగు వస్తుంది. అలాగే మనం రెగ్యులర్గా వింటుంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది. అది చూడండి, స్టాండప్ కామెడీస్ చూడండి మీరు ఇంగ్లీష్లో, రాహుల్ సుబ్రహ్మణ్యం కానీ, నెక్స్ట్ ఏంటి మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు, ఏంటి స్టాండప్ కామెడీస్లో మనకి ఈజీగా అర్థమవుతుంది, మీకు ఫన్గా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు స్టాండప్ కామెడీస్. సో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఇండియన్స్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను, డేట్ అని. ఆ డేట్ ఎంత బాగుంటుందంటే, ఒక బెంగళూరు అతను హీరో, ఆమె ఢిల్లీ నుంచి వస్తుంది, అంటే నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా. సో ఆమెకు నచ్చదు ఈ వాతావరణం, కానీ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లాస్ట్ ఆమె కన్విన్స్ అవుతుంది. సో సౌత్ వర్సెస్ నార్త్ అనేది అలా వాళ్ళ బాగుంటుంది సినిమా అది. సో ఇలా మీరు షార్ట్ ఫిలిమ్స్ ఇంగ్లీష్లో చూశారనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది, మన లాంగ్వేజ్ పెంచుకోవచ్చు, మీ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు బాగా మాట్లాడవచ్చు. సో మనకేముంటుంది ఇక్కడ, మన మిస్టేక్స్ ఫస్ట్ ఏంటి, మన ఫీల్ అవుతుంటాం దేనికి, మనకు భయం ఉంటుంది, సిగ్గుపడుతుంటాం. నెక్స్ట్ సందేహం ఉంటుంది, డౌట్స్ ఉంటాయి, మిస్టేక్ చేస్తామనే భయం ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, మనం ఒక ఆపర్చునిటీ గురించి చూస్తుంటాం, ఆపర్చునిటీ మనకు రాదు, మనం తెచ్చుకోవాలి అంతే, మనమే ముందుకెళ్ళాలి, మనమే మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి, ప్రిపరేషన్, మీరు ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి మాట్లాడడానికి. నెక్స్ట్ ఏంటి, స్ట్రక్, మనం స్ట్రక్ అవుతున్నామేమని మన ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఇవన్నీ పాటించాలి, సందేహాన్ని వదిలేసేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పీచెస్ వినాలి, యూట్యూబ్ వీడియోస్ చూడాలి, స్క్రోలింగ్స్ చూసుకొని దాంట్లో వొకాబులరీ, కొత్త వొకాబులరీ నేర్చుకోవాలి, స్పీచెస్ వినాలి, మాధవన్ స్పీచెస్ కానీ, ప్రకాశ్ స్పీచెస్ కానీ, అసెంబ్లీలో కానీ, నెక్స్ట్ డాక్యుమెంటరీస్ కానీ, కార్టూన్స్ కానీ, పార్లమెంట్లో కానీ వినడం బాగా ప్రాక్టీస్ చేయాలి. వినడం వల్ల మనకు ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఇది ఫాలో కండి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.